له الأسماء الحسنى والصفات العلى والمجد والكمال وأشهد أن لا إله إلا الله وحده لا شريك له تنزه عن الشريك والمثال وأشهد أن محمدا عبده ورسوله قدوة العباد والي والأفعال وصلى الله وسلم وبارك عليه وعلى الصحب والآل رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي స్ఫూర్తి టీవీ వీక్షకులకు అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ప్రియ వీక్షకుల్లారా, ఈరోజు మనం అల్లాహ్ నామాల ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. మన ఈ పవిత్ర కార్యక్రమాన్ని అల్లాహ్ వచనం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర ప్రవచనంతోటి ప్రారంభిద్దాం. రండి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఊహు బిహా وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ. దీని అర్థం, అల్లాహ్కు మహాద్భుతమైన మంచి మంచి నామాలు ఉన్నాయి, వాటి ద్వారా ఆయన్ను మాత్రమే వేడుకోండి. ఆయన నామాల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టండి, నిశ్చయంగా వారి నిర్వాకానికి గాను వారు అతి త్వరలో శిక్షింపబడతారు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికైతే మేలు చేకూర్చదలుస్తాడో వారికి ధర్మ అవగాహన భాగ్యాన్ని కల్పిస్తాడు అన్నారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేవీక్షకుల్లారా, మనిషి అర్జించే విద్యలన్నిటిలోకెల్లా మహిమాన్వితమైన విద్య అల్లాహ్ నామాల గుణగణాల క్రియలకు సంబంధించిన విద్య. మనిషి యొక్క కార్య నిమగ్నతలన్నిటిలోకెల్లా మహోత్కృష్టమైన కార్య నిమగ్నత అల్లాహ్ నామాల గుణగణాల క్రియల పట్ల కార్య నిమగ్నత. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. విద్యను, ధర్మబద్ధమైన విద్యను అర్జించడం ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషునిపై తప్పనిసరి విధి. వేరొక సందర్భంలో మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నా. ఎవరైతే ధర్మబద్ధమైన జ్ఞానాన్ని అర్జిస్తూ ఓ బాటను అనుసరిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా దానికి బదులుగా అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు అన్నారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరో మాట, ఏ వర్గమైతే అల్లాహ్ గృహాల్లోని ఓ గృహంలో, మస్జిద్లలోని ఓ మస్జిద్లో ప్రోగై అల్లాహ్ గ్రంథం గురించి పారాయణం చేయడం, దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తుందో అటువంటి వర్గం మీద అల్లాహ్ కారుణ్యం వర్షిస్తుంది అని, దైవ దూతలు వారిని చుట్టుముడతారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తన వద్ద ఉన్న ప్రత్యేకమైన దైవదూతల దగ్గర వారిని గురించి ప్రస్తావిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రియ వీక్షకుల్లారా,
మనలో అల్లాహ్ని ప్రేమించని వారు ఎవరుంటారు చెప్పండి? మనమందరం అల్లాహ్ను ప్రేమిస్తున్నాం. ఎంతగా ప్రేమిస్తున్నామంటే ఎవరు ఎవరిని ప్రేమించనంతగా మనం అల్లాహ్ సుబ్హానహు తాలాను ప్రేమిస్తున్నాం. దీనికి సాక్ష్యం అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వచనం, వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్లిల్లాహ్, ఎవరైతే విశ్వసించారో వారు అల్లాహ్ను అందరికన్నా అధికంగా ప్రేమిస్తారు అన్నది. ఇక అల్లాహ్ యొక్క ప్రసన్నతను ప్రేమను పొందడానికి అల్లాహ్ నామాల గుణగణాల క్రియల పట్ల అవగాహనకు మించిన మార్గం మరొకటి లేదు. ఎలాగైతే ఒక భువనానికి పునాది ఉంటుందో అలాగే ఇస్లాం ధర్మానికి పునాది అల్లాహ్ నామాల పట్ల, ఆయన గుణగణాల పట్ల, ఆయన క్రియల పట్ల అవగాహన అన్న విషయాన్ని మనం గమనించాలి. అల్లాహ్ నామాల విషయంలో, గుణగణాల విషయంలో, క్రియల విషయంలో ఎవరు ఎంతగానైతే అవగాహన కలిగి ఉంటారో వారు అంతగానే ధర్మ మార్గాన నిలకడగా ఉంటారు. అసత్యవాదాల నుండి, మిథ్యా ప్రభావాల నుండి అంతే సురక్షితంగా వారు మసలుకోగలుగుతారు. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహ్ అలైహి సెలవిచ్చిన మాట, ఏ వ్యక్తి అయితే ఎత్తైన భవనాన్ని నిర్మించగోరుతాడో ఆ వ్యక్తి దాని పునాది బలంగా ఉండాలని దాని మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఇస్లాం ధర్మానికి సంబంధించిన ఆదేశాలు కానీ, ఆదాబులు కానీ, ఆరాధనలు కానీ భవనాన్ని పోలి ఉంటే అకీదా, అల్లాహ్ పట్ల అవగాహన అనేది పునాదిని పోలి ఉంటుంది. కనుక పునాది ఎంత బలంగా, ఎంత పటిష్టంగానైతే ఉంటుందో దానికి అనుగుణంగా చోటు చేసుకునే కర్మలు కూడా అంతే బలంగా, అంతే పటిష్టంగా ఉంటాయి. ఒకవేళ కర్మల్లో లోటుపాటు చోటు చేసుకున్నట్లయితే వాటి నివారణ సులభమవుతుంది. అలా కాకుండా ఎవరైతే ఎత్తైన భవనాన్ని నిర్మించాలని కోరుకోవడంతో పాటు పునాదిని బలహీనమైనదిగా చేసుకుంటాడో అతని ఆ యొక్క శ్రమ అనేది వృధా అవుతుంది. అతను అప్పటి వరకు అల్లాహ్ విషయంలో కనబరిచిన భక్తి ప్రపత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరూ అల్లాహ్ నామాల పట్ల, అల్లాహ్ గుణగానాల పట్ల, ఆయన క్రియల ఎడల సత్యబద్ధమైన అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ మరొక్కమారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ వీక్షకుల్లారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, అఫమన్ అస్సస బున్యానహు అలా తక్వా మినల్లాహి ఖైరున్ అమ్మన్ అస్సస బున్యానహు అలా షఫా జురుఫిన్ హారిన్ ఫన్హార బిహి ఫీ నారి జహన్నం. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ భీతి ఆధారంగా తన భవనాన్ని నిర్మించాడో అతను ఉత్తముడా. మరే వ్యక్తి అయితే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న లోయ డొల్ల అంచున తన భవనాన్ని నిర్మించాడో అతను ఉత్తముడా. ఆ తర్వాత ఆ భవనం అతనితో పాటు నరకాగ్నిలోకి వెళ్ళి పడింది. అల్లాహ్ ఈ వచనంలో విశ్వాసి మరియు కపట విశ్వాసి కర్మ గురించి తెలియజేస్తున్నాడు. విశ్వాసి కర్మ చిత్తశుద్ధి కారణంగా అతనికి ఇహపరాల ప్రయోజనాన్ని చేకూరిస్తే, అవిశ్వాసి కర్మ అతని యొక్క ప్రదర్శన బుద్ధి కారణంగా బూడిదల పోసిన పన్నీరై మిగులుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన ధర్మ సూత్రాల్ని మూడుగా పేర్కొన్నారు. అందులో ప్రథమమైనది రబ్కి మారిఫత్ అంటే ప్రభు పరిచయం, నబీకి మారిఫత్ అంటే ప్రవక్త పరిచయం, దీన్కి మారిఫత్ అంటే ధర్మ పరిచయం. ఈ మూడింటిలో అగ్రభాగం ప్రభు పరిచయానికి ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే ఈ ప్రార్థనను ఉదయం సాయంత్రాలు మూడు సార్లు చదువుతారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసన్నత వారికి లభించడమే కాకుండా
రేపు సమాజంలో ఎదురవ్వబోయే యొక్క ప్రశ్నలకు కూడా సరైన పరిష్కారం వారికి దొరుకుతుంది, సమాధానం వారికి దొరుకుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ఆ దువా ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రదీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం నబియ్యన్. నేను అల్లాహ్ను నా ప్రభువుగా, ఇస్లాంను నా ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా ప్రవక్తగా స్వీకరించి ఇష్టపడ్డాను అన్నది. ప్రియవీక్షకుల్లారా, అల్లాహ్ నామాల పట్ల, గుణగణాల పట్ల, అలాగే క్రియల పట్ల అవగాహన అనేది మన యొక్క అకీదాను బలపరుస్తుంది. మన అకీదాను బలపరచాలి అంటే దానికి మార్గాలు రెండు. ఒకటి, మనం అల్లాహ్ నామాలు, గుణగణాలు, క్రియల పట్ల సత్యబద్ధమైన అవగాహన కలిగి ఉండడం. రెండవది, ఆ అవగాహనకి అనుగుణంగా మన యొక్క కర్మల్ని మనం చెక్కబెట్టుకోవడం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్న షైతాన కాన లకుమ్ అదువ్వుమ్ ముబీన. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు ఇస్లాం ధర్మంలో సంపూర్ణంగా ప్రవేశించండి, షైతాన్ అడుగుజాడల్ని అనుసరించకండి, నిశ్చయంగా అతను మీ అందరి పాలిట బహిరంగ శత్రువు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. ప్రియవీక్షకుల్లారా, కనగలిగే కన్నులు ఉండాలే కానీ, వినగలిగే యొక్క వీణులు ఉండాలే కానీ, కన్నా విన్నా అర్థం చేసుకోగలిగే మనసు ఉండాలే కానీ, అడుగడుగున అల్లాహ్ యొక్క నిదర్శనాలతో ఈ విశ్వం మొత్తం నిండి ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమిన్ ఆయాతిహి, అల్లాహ్ సుబ్హానహు తాలాక నిదర్శనాల్లోని ఓ నిదర్శనం రాత్రి కూడా, ఓ నిదర్శనం పగలు కూడా, ఓ నిదర్శనం సూర్యుడు కూడా, ఓ నిదర్శనం చంద్రుడు కూడా. లా తస్జుదు లిష్షంసి వలా లిల్ ఖమర్, మీరు ఈ యథార్థాన్ని తెలుసుకున్న మీరు సూర్యునికి కానీ చంద్రునికి కానీ నమస్కారాలు చెయ్యకండి, సాష్టాంగ పడకండి. వస్జుదు లిల్లాహిల్లది ఖలఖహున్, వాటిని ఉనికినిచ్చిన, వాటిని ఉనికిలోకి తీసుకువచ్చిన అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే మీరు మొరపెట్టుకోండి అని ఖురాన్ సెలవిస్తుంది. ఖురాన్ మనకు తెలియజేసే మరొక మాట అదేమిటంటే, యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లది ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు మీ ఆ ప్రభువును పూజించండి, ఏ ప్రభువు అయితే మిమ్మల్ని మీ పూర్వీకుల్ని పుట్టించాడు, తద్వారా మీరు కాపాడబడే అవకాశం ఉంది. ఎందుకు ఆ ప్రభువునే కొలవాలి అంటే దానికి సమాధానం అల్లాహ్ సుబ్హానహు తాలా ఇస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లది ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అల్లది జఅల లకుముల్ అర్ద ఫిరాషా, ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, వస్సమా బినా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, వ అంజల మినస్సమాయి మా, ఆకాశం నుండి వానను కురిపించాడు, ఫఅఖ్రజ బిహి మినస్సమరాతి రిజ్ఖల్ లకుమ్, తద్వారా మీ జీవనోపాధి కోసం పండ్లు ఫలాలను పండించారు, ఫలా తజఅలు లిల్లాహి అందాదం ఇన్ కుంతుం తఅలమూన్, ఈ యథార్థం తెలుసుకున్న మీరు అల్లాహ్తో పాటు అన్యుల్ని సాటి సహవర్తులుగా చేసి నిలబెట్టకండి, నిజంగా యథార్థాన్ని మీరు గ్రహించగలిగిన వారే అయినట్లయితే. ఖురాన్ను మనం చదివినట్లయితే ఖురాన్లో విశ్వాసుల వర్గం గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడంతో పాటు, అవిశ్వాసుల వర్గం గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడంతో పాటు, మొట్టమొదటి ఆదేశం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చాడో అది, యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లది ఖలఖకుం. ఖురాన్లోని తొట్ట తొలి ఆదేశం తౌహీద్కు సంబంధించింది, ప్రజలందరూ వారందరి యొక్క సృష్టికర్తను కొలవాలన్నది, సృష్టి యొక్క పూజను మానుకోవాలన్నది. అలాగే
ఖురాన్ చేసిన మొదటి హెచ్చరికను మనం తీసుకున్నట్లయితే ఆ మొదటి హెచ్చరిక ఏమిటో తెలుసా? వలా తజఅలూ లిల్లాహి అందాదా, అల్లాహ్ సుబ్హానహు తాలాతో పాటు నిజకర్త, స్వామి, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాతో పాటు మీరు అన్యుల్ని సాటి సహవర్తులుగా చేసి నిలబెట్టకండి అన్నది ఇది ఖురాన్కి సంబంధించిన మొదటి హెచ్చరిక. కనుక ఖురాన్ మనకిస్తున్న మొదటి ఆదేశాన్ని మనం పాటిస్తూ అల్లాహ్ యొక్క గుణాల, అల్లాహ్ యొక్క నామాల, అల్లాహ్ యొక్క క్రియల పట్ల సత్యబద్ధమైన అవగాహన కలిగి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఏవైతే అసత్యానికి సంబంధించినవి ఉన్నాయో, మిథ్యావాదానికి సంబంధించినవి ఉన్నాయో, వాటన్నిటికీ దూరంగా మనం మసలుకోవాల్సిన ఆవశ్యకత కూడా అంతే ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తల ప్రభావానికి గల యొక్క ముఖ్య కారణాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, వారందరూ తమ తమ జాతులకు చేసిన ఉపదేశం ఉబుదుల్లాహ్ వజతనిబు తాగూత్, మీరందరూ అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ నుండి దూరంగా ఉండండి. తాగూత్ అంటే హద్దుని అతిక్రమించేవాడు అని అర్థం. అలాగే తాగూత్ అంటే ఇబ్లీష్, సైతాన్ కూడా. తాగూత్ అంటే ప్రజలకైతే తను ఆరాధించమని అతను చెప్పలేదు, కానీ ప్రజలు ఆరాధిస్తుంటే ఆనందిస్తున్నాడు తను కూడా తాగూతే. ప్రజలు తన్ను ఆరాధించాలని ప్రకటించేవాడు కూడా తాగూతే. తన వద్ద అగోచర జ్ఞానం ఉందని భావించేవాడు కూడా తాగూతే. అల్లాహ్ ఆదేశాల్ని వదిలి మానవ సిద్ధాంతాన్ని అనుసరించేవాడు కూడా తాగూతే. కనుక అల్లాహ్ యొక్క ఆదేశాల్ని అనుసరిస్తూ అల్లాహ్ ఏతర ఆదేశాలకు, సిద్ధాంతాలకు మనం దూరంగా మసలుకుంటూ అల్లాహ్ ప్రసన్నతను పొందాల్సి ఉంది. పొందుతారని ఆశిస్తూ చిన్న విరామం తీసుకుంటున్నాము. అల్లాహ్ సుమనోహర నామాల పరిచయమన్న ఈ కార్యక్రమంలోకి స్ఫూర్తి టీవీ వీక్షకులను ఇంకొక మారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రవీక్షకుల్లారా, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఇన్న లిల్లాహి తిస్అతు వ తిస్ఊన ఇస్మా మిఅతన్ ఇల్లా వాహిద మన్ అహ్సాహ దఖల అల్ జన్నా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలాకు 99 నామాలు ఉన్నాయి, 100కి ఒకటి తక్కువ. ఎవరైతే ఈ నామాలను గణిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. నామాలను గణించడం అంటే చిలక పలుకుల్లా బట్టి పట్టడం ఎంతమాత్రం కాదు, కంఠస్థం కూడా చెయ్యాలి, అర్థం కూడా చేసుకోవాలి. ఆయా నామాలు మన మీద ఏ యొక్క విధుల్నైతే విధిస్తాయో ఆ విధుల్ని సజావుగా నిర్వర్తించాలి. అలా మనం నిర్వర్తించిన నాడే అల్లాహ్ నామాల గుణగణాల అలాగే క్రియల పట్ల సత్యబద్ధమైన అవగాహన కలిగి ఉన్న వారిలో మనం చేరతాం. ఇక కొందరు ఈ విధంగా ప్రశ్నించవచ్చు, అల్లాహ్ను విశ్వసిస్తున్నాం కదా, మరి అల్లాహ్ గురించి తెలుసుకోవాల్సిన యొక్క ఆవశ్యకత ఏమిటని. అవును, ఆవశ్యకత ఉంది. ఎందుకు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా తెలుసుకోమన్నాడు కనుక మనం అల్లాహ్ నామాల గురించి, ఆయన గుణగణాల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. రూపాయి, అర్ధ రూపాయి సహాయం చేసే వ్యక్తిని మనం కలుసుకోవాలని కోరుకుంటాం, అదే అతని నుండి మనకు అందే సహాయం లక్షల్లో కోట్లలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యక్షంగా వెళ్ళి అతని కలుసుకోవాలని ఆరాటపడతాం. మరలాంటిది అనన్య అనుగ్రహాల్ని, అగణ్య యొక్క వరాను ప్రసాదాల్ని మన మీద కుండపోతగా కురిపిస్తూ ఉన్న, ప్రళయం వరకు కురిపిస్తూనే ఉండే యొక్క ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదా? అలాగే నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరైతే వారికి తోచిన, వారు నచ్చిన, వారు మెచ్చిన యొక్క వ్యక్తులను, మహాపురుషులను దైవాలుగా చేసి కొలుస్తున్నారో, అలా వారు కొలవడానికి గల కారణం ఏమిటంటే నిజకర్త, స్వామి అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నామాల పట్ల, గుణగణాల పట్ల, ఆయన శక్తి, సామర్థ్యాలు, క్రియల పట్ల సరైన సత్యబద్ధమైన అవగాహన లోపించడమే. కనుక మనం
వక్ర మార్గాలు పోకుండా సత్యబాటన మనం నడవాలి అంటే, ధర్మపరంగా మనం జీవించాలి అంటే అల్లాహ్ నామాల ఎడల అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్వయంగా అల్లాహ్ సుబ్హానల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట, వఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తఖీన్ వఅలము అన్నల్లాహ బికుల్లి షైఇన్ బసీర్. ఇలా అనేక చోట్ల, ఒకటి రెండు చోట్ల కాదు, దాదాపు 30 చోట్ల అల్లాహ్ సుబ్హానహు తాలా తన నామాల గురించి, తన గుణగణాల గురించి, తన క్రియల గురించి తెలుసుకోమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. గనక మనం తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు తాలా నామాల గుణగణాల యొక్క అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియ వీక్షకుల్లారా, ఇమామ్ ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలై అల్లాహ్ నామాల గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఖురాన్లో ఆహార పానీయాల కన్నా, స్వర్గ నరకాల ప్రస్తావనల కన్నా, ఇతరత్ర యొక్క విషయాల ప్రస్తావన కన్నా అల్లాహ్ నామాల గుణగణాల ప్రస్తావనే అధిక శాతం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలాను ఉద్దేశించి అడిగిన మాట, ఓ ఉబై బిన్ కాబ్, నీకు తెలుసా ఖురాన్లో మహిమాన్వితమైన వచనం ఏమిటో? అది విన్న ఉబై బిన్ కాబ్ ఇచ్చిన సమాధానం, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అది ఆయతుల్ కుర్సీ, అంటే అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ చివరి ఆయతు వరకు. అలాగే ఖురాన్లో 114 అధ్యాయాలు సూరాలు ఉన్నాయి. 114 అధ్యాయాల్లో సూరాలో మహిమాన్వితమైన అధ్యాయం సూరా ఏది అంటే సూరతుల్ ఫాతిహ. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో సహాబీని ఉద్దేశించి, మేము మస్జిద్ నుండి బయటికి వెళ్ళేలోపు నేను ఖురాన్లోని అత్యంత మహిమాన్వితమైన ఒక సూరాను నీకు నేర్పిస్తాను, అదే సబ్ఉల్ మసాని, అదే ఖురాన్ అల్ అజీమ్, దాన్ని నాకు అనుగ్రహించడం జరిగింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సరసన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ఉండగా ఆయన అందజేసిన సమాచారం ఏమిటంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈరోజు ఆకాశపు తలుపు తెరుచుకోబడింది, ఆ తలుపు ఇంతకు ముందెన్నడూ తెరవబడలేదు. దివి నుండి భూమికి ఒక దైవదూత దిగి వచ్చాడు, ఆ దైవదూత ఇంతకు ముందెన్నడూ దిగిరాలేదు. అలా ఆయన సెలవిస్తుండగానే దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షానికి వచ్చి సలాము చేసిన మీదట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సూరతుల్ ఫాతిహాను అనుగ్రహించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ ఫాతిహ యొక్క విశిష్టతను తెలియజేస్తూ, సూరతుల్ ఫాతిహ వంటి మహిమాన్వితమైన ఒక సూర తౌరాత్లో కానీ, ఇంజీల్లో కానీ, జబూర్లో కానీ, స్వతహాగా ఖురాన్లో కానీ మరొకటి అవతరించలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అటు ఆయతుల్ కుర్చీ కానీ, ఇటు సూరతుల్ ఫాతిహ కానీ, వీటికి ఇంతటి ఘనత అనేది ఎందుకు లభించింది అంటే, ఈ రెండు అధ్యాయాల్లో సూరాల్లో ఇతర ప్రస్తావనల కన్నా అల్లాహ్ నామాల గుణగణాల క్రియల ప్రస్తావనే అధికంగా ఉంది గనుక. అలాగే మూడో వంతు ఖురాన్గా పేర్కొనబడే సూరతుల్ ఇఖ్లాస్ ఏదైతే ఉందో, సూరతుల్ ఇఖ్లాస్లో సైతం అల్లాహ్ నామాల గుణగణాల ప్రస్తావనే అధికంగా ఉంది. కనుక ఒక సహాబీ ఆ సూరాను ప్రతి రకాతులోనూ చదివేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీని ఆరా తీశారు, ఎందుకు ప్రతి రకాతులోనూ సూరతుల్ ఇఖ్లాస్ని మీరు చదువుతున్నారు అని. అందుకు ఆ సహాబీ అన్నారు, ఈ సూర అంటే నాకు మిక్కిలి ప్రియమని. అది తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఈ సూర పట్ల నీకున్న ప్రేమ నిన్ను స్వర్గానికి చేర్చిందని చెప్పడమే కాకుండా, ఈ సూరాలో అల్లాహ్ నామాలు గుణగణాలు ఉన్నాయి గనుక నాకు కూడా ఇది ఎంతో ఇష్టమైనది, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సైతం ఈ సూరాను ఎక్కువగా ఇష్టపడతారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి విశ్వాస సోదరులారా, అల్లాహ్ మనందరికీ ఇస్తున్న పిలుపు, ఓ విశ్వసించిన ప్రజలారా, మీ యొక్క సంపద కానీ మీ సంతానం కానీ అల్లాహ్ స్మరణ పట్ల మిమ్మల్ని విస్మరణకు గురి చేయకూడదు. ఎవరైతే అలా చేస్తారో వారు ఘోరంగా నష్టపోతారని. కనుక మనం మన యొక్క బిజీ జీవితానికి అంకితమై అల్లాహ్ నామాల గుణగణాల
క్రియల పట్ల అవగాహన రాహిత్యంతో జీవించినట్లయితే రేపు తీరిగ్గా కూర్చొని ఆకులు పట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన చేతులు కాలిపోయి ఉంటాయి. కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ మరొక మాటతో మరొక సందర్భంలో మళ్ళీ కలుద్దాం అన్న యొక్క ఈ చివరి పలుకులతోటి నేను సెలవు తీసుకుంటున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.